మహాలయ పక్షాలు వస్తున్నాయి సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 2 వరకు. సో మహాలయ పక్షాలు పితృదేవత కార్యక్రమాలు చేయడం వల్ల మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి మన పెద్దలు చెప్తూ వస్తున్నారు. సో స్త్రీ శాపం, అలాగే సర్పదోషం, పితృదేవతల శాంతి, పిండ ప్రధానం, తిలాహోమం, ఇలాంటివి ఎలాంటివైనా సరే ఈ సమయంలో చేసినట్టయితే అంతకి అంత అభివృద్ధి చెందుతారు, ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి అని చెప్పి చెప్తున్నారు. సో కిరణ్ టీవీ ఆధ్వర్యంలో గోకర్ణకి ప్రత్యేకంగా బస్సులు వేయడం జరుగుతుంది, ఎవరి తిథి ప్రకారం వాళ్ళని పంపించడం జరుగుతుంది. ఇక్కడ హైదరాబాద్ నుంచి గోకర్ణ వరకు తీసుకువెళ్ళి తీసుకొని వచ్చే బాధ్యత కిరణ్ టీవీ తీసుకుంది. సో గతంలో కూడా ఎంతో మంది వెళ్ళి వచ్చారు, అక్కడ ఎన్నో ఇలాంటి ప్లేసెస్ ఉంటూ ఉంటాయి అన్నమాట, ఏంటి పితృదేవతలకి చేసే కార్యక్రమాలు జరిపించే స్థలాలు. కానీ అన్నిటికంటే కూడా ప్రత్యేకంగా మనం సెలెక్ట్ చేసుకున్న స్థలంలో వాళ్ళ గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరతరాల నుంచి కూడా ఇది పద్ధతి ప్రకారం వైదిక శాస్త్ర ప్రకారం ఎలా చేయాలి అనే దాంట్లో వాళ్ళు కరెక్ట్గా చేయించి పంపించడం జరుగుతుంది. ఎంతోమంది అభివృద్ధి చెందారు, వాటి ఫలితాలను చూశారు కాబట్టి ఇప్పుడు గోకర్ణలో ఆ క్షేత్రం ఎలా ఉంటుంది, అక్కడ ఎలాంటి పూజ జరుగుతుంది అనేది కూడా ఆ వీడియో కూడా ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది, ఆ వీడియోలో కూడా చూడొచ్చు. సో అక్టోబర్ 2 వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. అమావాస్య అక్టోబర్ 2 రెండు బస్సులు వేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే సార్. నమస్తే సార్. రీసెంట్గా చూసుకున్నట్టయితే జానీ మాస్టర్ గారి మీద చాలా ఎలిగేషన్స్ వచ్చాయి. మరి న్యూమరాలజీ ప్రకారం చూసుకుంటే జానీ మాస్టర్ గారి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఆయనది ఎలా ఉండబోతుంది అనేసి అంటారు, ఒకసారి తెలియచేయండి. ఓకేమ్మా, తెలియజేస్తాను. ఇదేంటంటే ఒకటి సెన్సిటివ్ మ్యాటర్, లేడీస్ మ్యాటర్. కాకపోతే ఏంటంటే ఆయన యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని ఎలా ఉంటారు ఏంటని చెప్తాను. 2 జూలై 1982 ఆయన యొక్క డేట్ ఆఫ్ బర్త్. అయితే దీన్ని టోటల్గా మనం చేస్తే 2x2 కోడ్ అంటాం దీన్ని మా భాషలో, న్యూమరాలజీ భాషలో. ఈ 2x2 కోడ్ వాళ్ళు 2 అంటే ఏంటంటే చంద్రుని మనస్తత్వం కలిగి ఉంటారు మెయిన్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది కూడా 2 సెప్టెంబర్ ఉంటుంది ఆయనది కూడా. ఇలా ఉన్న డేట్ ఆఫ్ బర్త్లో జానీ మాస్టర్ గురించి ఈయన పూర్తి పేరు వచ్చేసి జానీ మాస్టర్ గారిది షేక్ జానీ బాషా. షేక్ జానీ బాషా మెయిన్ ఏంటంటే బాషా ప్లస్ షేక్ అని తీసేసి జానీ మాస్టర్ అని పెట్టారు. ఓకే, క్లియర్. అయితే ఈ 2x2 కోడ్ వచ్చేసి చంద్రుని మనస్తత్వం ఉంటుంది. ఓకే, ఏ రంగంలో ఉన్నా కూడా మంచి అన్నిట్లలో 1 పొజిషన్కి రాగలుగుతారు, చాలా ఉంటుంది మంచి. ఆల్రెడీ మనకు ఈ 2024 మంచి అవార్డు విన్నరు ఇదంతా వచ్చాయి. ఇక్కడ ఏంటంటే ఇంకొకటి 7th మంత్లో ఉన్న వాళ్ళు ఏంటంటే మంచి హైప్కి తీసుకెళ్తుంది. 7 అంటే కేతు చాలా హైప్కి తీసుకుపోయి అది ఎటువంటి ఇష్యూ అయినా రావచ్చు. ఇప్పుడు ఓన్లీ అది ఎలా వచ్చిందంటే ఒక ఆమె అసిస్టెంట్ మీద ఒక ఆరోపణలు వచ్చాయి. ఏ ఆరోపణ అయినా రావచ్చు, ఇదే కాకుండా ఎలాంటి ఆరోపణలు అయినా రావచ్చు, ఈ 7th మంత్లో పుట్టిన వాళ్ళు కానీ 7th డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు కానీ కేర్ఫుల్గా ఉండాలి మెయిన్. ఈ 7 అనేది వచ్చినందుకు ఇలాంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇతన్ని ఒక మంచి స్టేజ్కి తీసుకెళ్ళిన టైంలో నుంచి కింద పడేస్తుంది. ఎటువంటి ఆరోపణలు అయినా సరే కావచ్చు అవి. ఈ కింద పడేసే ఛాన్స్ దాదాపు ఇప్పుడు ఆయన ఒక జనసేన పార్టీ నుంచి సస్పెన్షన్లో ఉన్నారు, ఫిల్మ్ ఛాంబర్ నుంచి సస్పెన్షన్లో పెట్టారు. ఎందుకంటే ఈ కేసు ఏదైతే ఉందో తెలియవరకని. అందుకనే ఇలాంటి డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నవాళ్ళు మీరెవరైనా సరే ఈ మంత్ వచ్చిన వాళ్ళైనా సరే కొంచెం కేర్ఫుల్గా ఉండండి అని చెప్పడం కోసం ఇది చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మంచి 1 పొజిషన్కి రాగల తీసుకుపోతుంది, చంద్రమనస్తత్వం ఉంచుతుంది, పైకి తీసుకెళ్ళి కింద పడేస్తుంది ఈ మంత్. అంటే వాళ్ళకి సంబంధించిన కాబట్టి మంచి పొజిషన్కి తీసుకెళ్తుంది, కోపం ఉంటుంది, కష్టం ఉంటుంది. మళ్ళీ సేమ్ 2 ఉంది కాబట్టి మంచి సౌమ్యంగా కూడా ఉంచుతుంది. అంటే అక్కడ ఉన్న స్థితిని బట్టి వీళ్ళు మారుతూ ఉంటారు. 2 వచ్చాయి, మళ్ళీ ఇక్కడ ఇలా ఉంది. దీన్ని ఏమంటామంటే ఒక లోసో గ్రిడ్ ఉంటుంది ఈయన డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి. 2
వచ్చేసి మళ్ళీ ఇయర్లో 2 ఉంది, తర్వాత 7 ఉంటుంది. అంటే సినిమా ఫీల్డ్కి సంబంధించింది ఈ లైన్ అంటాం అనమాట, ఇది లోసో గ్రిడ్లో. అయితే 2లు ఎక్కువ వచ్చాయి ఆయనకి, 2x2 కూడా సేమ్ వచ్చాయి. తర్వాత 1 ఉంది, 9 ఉంది, 8 ఉంది, ఇలా చూడండి. ఇది అయితే మంచి తెలివితేటలు ఉంటాయి దీనివల్ల. ఇక్కడ 4 ఒకటి రాలేదు ఆయనకి. ఇలా ఇదొకటి సపరేట్ సబ్జెక్ట్ నేను చెప్తాను. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇదేమో కష్టపడే తత్వం లేని అంటాము, మంచి కష్టపడి ఆయన మంచి పొజిషన్కి వచ్చారు. తర్వాత సినీ ఫీల్డ్లో యాక్టింగ్ ఫీల్డ్ అంటాం దీన్ని, దీన్ని మంచి తెలివితేటలు సంబంధించి అంటాం. అంటే అన్నీ అసంపూర్తిగా ఉన్నాయి, ఒక మంచి హైప్కి తీసుకెళ్ళి కింద పడేలాగా చేసింది కాబట్టి ఈ ఏవైతే ఉన్నాయో ఫ్యూచర్కు సంబంధించి ఆయన డౌన్ఫాల్ అయినట్లే. కాకపోతే మంచి తర్వాత అయితే ఇది ఏదన్నా కానీ కేసు విషయంలో ఏదన్నా ఫర్దర్గా స్టెప్ అనేది దాదాపు తక్కువనే ఉండొచ్చు నన్ను అడిగితే. ఆయన మంచి కష్టపడి మళ్ళీ పుంజుకునే స్టేజ్ ఉంటుంది, చాలా మంచి డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుంది. కాకపోతే ఈ డేట్ ఆఫ్ బర్త్ నేను చెప్పేది ఏంటంటే, ఈ డేట్ ఆఫ్ బర్త్ 7 వచ్చిన వాళ్ళు మాత్రము చాలా కేర్ఫుల్గా ఉంటే మంచిది, ఒక పైకి తీసుకెళ్ళి పడే ఛాన్స్ ఏ విషయంలోనైనా. ఇప్పుడైతే ఒక అసిస్టెంట్ విషయంలో వచ్చింది కాబట్టి ఈ 7 ఉన్న వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉంటే మంచిది ఎక్కడైనా సరే మన దీంట్లో. అలాగే ఈ పొజిషన్ రాకుండా ఎవరికి కూడా చూసుకోమని నా యొక్క సూచన. అలాగే సార్, మరి ఎప్పుడు ఈ దీంట్లో నుంచి బయటపడే అవకాశం ఉంది అంటారు దీని ప్రకారం చూసుకున్నట్టయితే? ఇప్పుడు ఆయన ప్రకారంగా చూసుకుంటే ఆయనకు పర్సనల్ ఇయర్ వచ్చేసి నేను మనం ఒకరి ఆల్రెడీ చేసాము, ఇప్పుడు 8 వచ్చింది ఆయన పర్సనల్ ఇయర్ 8. ఇప్పుడు ఎప్పుడు జూలై నుంచి 8 స్టార్ట్ అయింది అంటే కష్టాల మయం. ఆల్రెడీ మనం చెప్పాము 7తో మొదలయ్యి 8తో 9 వచ్చినప్పుడు కొంచెం బయటపడే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు 8 నడుస్తుంది అంటే నెక్స్ట్ ఇయర్ 2025 ఆయన జూలై 2 తర్వాత బయటపడే ఛాన్స్ ఉంటుంది. 8 ఉంది, కష్టాల మయం. ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు పర్సనల్ ఇయర్గా. ఆల్రెడీ పర్సనల్ ఇయర్ మనం చేసాము, ఈ పర్సనల్ ఇయర్ సేమ్ వచ్చింది, మీరే చూసుకోండి ఒకసారి. ఇది కూడా ఒక ప్రూఫ్, పర్సనల్ ఇయర్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలాంటి ప్రాబ్లంలో పడతారు ఎవరైనా సరే. నేను కూడా ఈ 8 వచ్చినప్పుడు చాలా ప్రాబ్లం ఉన్నా, కోర్టులలో లాస్ అయింది, ఎన్నో అభియోగాలు, కేసులు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు తిరిగాను. ఇది ఎవరికి రావద్దని కోరుకుంటున్నా, ఒకవేళ వస్తుంటే దానికి ఏంటనేది నేను చెప్తాను, చూస్ చేసుకోవచ్చు. ఓకే, అదే. ఓకే సార్, అసలు జానీ మాస్టర్కి న్యూమరాలజీ పరంగా ఎలా ఉండబోతుంది, అలాగే ఈయన ఎప్పుడు బయటపడతారు, అంటే ఏ ఇయర్లో బయటపడే అవకాశం ఉంది అనేసి కూడా చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్.